దమ్ముంటే ఆప. వైజాగ్ అంటే ఎవడు పడితే వాడు చప్పరించే పెప్పర్మెంట్ కాదు, టెంపర్మెంట్. మా జనాలకి నచ్చితే ఏ జెండా అయినా ఎగరేస్తాం, తేడా వస్తే అదే జెండాని తిరిగేసి దిగేస్తాం. ఇజ్జత్ సే ఆనే కా, ఇజ్జత్ సే జానే కా. ఏంటి సార్ ఇది? క్యాండిడేట్ సార్, పరశురామ్ గారి బామ్మర్ది. ఈరోజు ఆయన అపోజిషన్ లీడర్ కావచ్చు, బట్ ఈజ్ ఎ సీఎం ఆస్పిరెంట్. యాజ్ పర్ రూల్ క్యాండిడేట్ని కొట్టినందుకు మీ తమ్ముడిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఆయనే వద్దంటున్నాడు. ఐ థింక్ దే హవ్ గట్ సంథింగ్ ఎల్స్ ఇన్ దేర్ మైండ్. దీన్ని అంత తేలిక వదిలిపెట్టరు, ఇది ఎలక్షన్స్ టైం. మనకంత మంచిది కాదు, మీ తమ్ముడికి అసలు మంచిది కాదు సార్. ఏం చేద్దాం? ఐ హావ్ గాట్ సమ్ ప్లాన్ ఫర్ యూ. ఏంటి? సారీ చెబుతాడా? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం, పరిశురామ్ గారి బావమరిది ప్రతిపక్ష పార్టీ వెనకటికే వత్తో మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కిందంట. అలా ఉంది, ఇవన్నీ కాదు, వాడిని వాడి ఫ్యామిలీని మర్చిపో. సార్ సార్ ప్లీజ్ సార్, ఎలక్షన్ ఆఫీసర్ సార్, మాకు ప్రాబ్లం అవుతుంది. ఈ ఒక్కసారికి నా కోసం క్షమించండి ప్లీజ్. పోయి వాడిని రమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వాడు సారీ చెప్తానంది నాకు, మీకు కాదు. ఓ పెగ్గు కలపరా సార్, వస్తున్నారు. సారీ చెప్పించడానికి తీసుకొచ్చాను సార్. రామ్, సారీ చెప్పు. సారీ చెప్పరా? సారీ. వాళ్ళ జోలికి ఇంకా వెళ్ళనని చెప్పరా. వెళ్ళాం. భువన్ కుమార్, మీ వాడు చెప్పిన సారీలో భయం లేదమ్మా. సౌండ్ ఉందిగా, వినపడిందిగా సార్? వాడికి మాట్లాడడం రాదు, అపాలజీ లెటర్ నేను రాయిస్తాను. అపాలజీ లెటర్ రాయించు. రాయరా రామ్, రాయ్ రాయ్. నాకు తెలుగు రాదు. ఇంగ్లీష్లో రాయ్. నీకు వచ్చా? వచ్చు. నాకు రాదు. వాడిని వదిలేయండి, నేను రాసిస్తాను. ఆ లెటర్లో మ్యాటర్ ఎలా ఉండాలంటే సారీ చెప్పినట్టు కాదు, వంగి నా చెప్పు నాకినట్టుండాలి. ఎక్కువైంది కదా ఈ అపాలజీ లెటర్, తొక్కలో తొండాలు చాలా ఎక్కువైంది పదా. నువ్వు వీడికి సారీ చెప్పమని చెప్పాను వాడికి, అదే ఎక్కువ పదా. వాడు అందరు పుట్టినట్టే పుట్టాడుగా, పైనుంచి స్పెషల్ గా పుట్టలేదుగా. నేనెవరో తెలుసా? ఎవడ్రా నువ్వు? రై, ఎవడ్రా వీడు? వీడి పేరేంటి? ఇక్కడ పందెం పరశురామ్ రా. పందెం పరశురామ్ అయితే ఏంట్రా ఇక్కడ? రామ్ రామ్ కో నీ దల్లా. ఈ రోజు నుంచి నిన్ను ఉచ్చపోయిస్తాన్రా. ఉచ్చపోయిస్తావా? ఉచ్చపోయిస్తావా? పోయించు పోయించు.
మాది మేము పోసుకోలేమేంటి? వచ్చ పోయిస్తానడా వచ్చ. ఏడు భయపడతాడు పిల్లి గుడిది అయితే ఎలాగేదో చూపించిందంట. ఏదో ఒకలేరా పద ప్రవ్వండి. ఎందుకురా? ఆల్ ద బెస్ట్ ఆఫీసర్. ఆడంపిస్తాడు. ఆల్ ద బెస్ట్. బెదిరిస్తున్నావా? వార్నింగ్. ఏ పందెం? నా ప్రపంచం నాలుగు దిక్కులు కాదు, నలుగురు వ్యక్తులు. వాళ్ళ కోసం నేను ఎన్ని మెట్లైన దిగొస్తా, కానీ పొరపాటున వాళ్ళని టచ్ చేస్తే సెకండ్ థాట్ ఉండదు, సెకండ్ లేట్ ఉండదు, సెకండ్ మాట ఉండదు. ఆన్ ద స్పాట్ అంతే. వెనకాల ఎక్కడ తిరుగుతుంది? వాడితో సారీ చెప్పించడం అంటే రన్నింగ్ ట్రైన్ ముందు నుంచుని సెల్ఫీ దిగటమే. బొమ్మస్తుంది, బాడీ రాదు. నిజమేనండి, చిన్నబాబు సారీ చెప్పినా లారీ గుద్దినట్టుంటది. రామా, నువ్వు సారీ చెప్పావా? సారీ అని వదిన ఎల్లి కాలే పట్టుకోబోయా, ఎత్తి పైన పెట్టాడు, దాంతో రాసి వచ్చేసా సారీ అని. అనయ్య ఆవిడ ఇన్వెస్ట్ అని చెప్తాడు. బాగా నలిగిన నాలుగే ఎటు పడితే అటు చెప్తాడు. ఏం చేస్తాం? వాళ్ళు తప్పు చేస్తే నాలుగు పీకల్సింది పోయి నువ్వు సారీ చెప్పడం ఏంటి? మాకు నచ్చల. ఏం చేయమంటావు వదిన? వాళ్ళని చూడగానే నా కాలు షేకింగ్, కళ్ళల్లో నీళ్లు కారింగ్, కుండె బ్యాంగింగ్. అంటే అలసిపోయిన కోడి నిద్రపోదామని కాగే నుండి పడుకుంటే పకోడి అయిపోయినట్టనమాట. అలా ఉంది నా ఫీలింగ్. అది వాళ్ళ ఫీలింగా నీ ఫీలింగా? యాక్చువల్లీ యు నో వదిన, ముందు ఆ డిస్కషన్ ఆపి తిను. థ్యాంక్ యూ. పొద్దున కూడా తినకుండా వెళ్ళావు, తిను. పూలిక ఆహార పథకం ఉంటుంది, పెట్టండి, బాగా పెట్టండి.